కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. తిరుమల లడ్డూలో ఏ కల్తీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన రాజకీయాలు చేస్తున్నారని, 100 రోజుల పాలన గురించి పక్కదారి పట్టించడానికి చేస్తున్నారని ఆరోపణలు చేసి, ఆ శ్రీవారి మీద ఆరోపణలు చేసినందుకు పాప ప్రక్షాళన చేయాల్సిందే మనమంతా మన పార్టీ తరపు నుంచి కూడా అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్థానికంగా వాళ్ళ ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ దేవాలయాల్లో పూజలు చేద్దాం మనందరం కూడా, నేను కూడా తిరుపతి వెళ్ళి నేను కూడా పూజ చేస్తాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఎప్పటిదాకా అసలు కొడాలి నాన్నగారు ఆ రోజు మార్నింగే మీటింగ్లో పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో, వల్లభనేని వంశీ, కొడాలి నాన్నగారు, వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన సాయంత్రానికి ఒక్కరు కనపట్లేదు. ఇప్పటిదాకా మీరు ఏమన్నా చూసారా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా గుళ్ళల్లో యొక్క? ఇన్ని చెప్పినోడు, నువ్వు తిరుపతి ఎందుకు రాలా? ఎందుకు రాలా? నువ్వే రాలా, ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు? అవునా, ఆయన ఆయనకేదో ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయండి. ఆయన ఏదో క్రిస్టియన్ డిక్లరేషన్ గొడవ వచ్చింది, లేకపోతే ఇంట్లో భార్య గొడవ పెడతారు, ఏదో భయం, ఆయన భయం అయింది. నాయకులకి, కార్యకర్తలకి వాళ్ళ నాయకులు మాట చెప్తే పాటించాలా లేదా? వాళ్ళ మనసులో మాట చెప్పమంటారా? తప్పంతా చేసింది నువ్వు, లడ్డూలో పందికు గెలిపింది నువ్వు, నందిని డైరీని తీసేసి ఏఆర్ డైరీని తీసుకొచ్చింది నువ్వు, ఇన్ని దరిద్రాలు చేసిన నువ్వు, ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నేను గుడికి రాను, నా మతం మానవత్వము, నాలుగు గోళ్ల మధ్య బైబిల్ చదువుతాను అంటున్నావు. ఏ నలుగురు ముందు బైబిల్ చదవటానికి ఏమి? ఒక నువ్వు క్రిస్టియన్ బయట బైబిల్ చదవడా? చెప్పండి మీరు. మరి నువ్వెందుకు నాలుగు గోళ్ల మధ్య మంత్రం ఆచరించడానికి నలుగురు మధ్య పక్కన పెడితే ఎక్కడైనా కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఆయన సాంప్రదాయాన్ని పాటించాలి, కాకపోతే బయట హిందూ గుళ్ళకి గానీ మసీదు చర్చిలకు వెళ్ళినప్పుడు అక్కడ నందిని నెయ్యిని కాదు అని చెప్పి పంది కొవ్వును తీసుకొచ్చింది నువ్వు. అక్కడ ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా వచ్చినాయి, ఇప్పుడు సిట్ కూడా వేశారు. అవును, నువ్వేమో ఎలహంక వెళ్ళిపోతున్నావు? ఇంకా వాళ్ళు మీ పార్టీకి చెందిన నాయకులు ఎలాగొస్తారు? ఏం మాట్లాడతారు? ఇదే హిందూ మతం, హిందూయిజం అన్నందుకు కూడా వాళ్ళు దూరం అయ్యారనుకోవచ్చా? ఇదే హిందూ మతం, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా? ఇదే హిందూయిజం, ఇదే హిందూ మతం అని అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యాఖ్యలు వాళ్ళ పార్టీలో నాయకులనే బాధ పెట్టారా? ఇప్పుడు నువ్వు ఎలా అంటావు? డిక్లరేషన్ అనేది నీ ఒక్కడి కోసం పెట్టారా? నీవు ఒక్కడనే పెట్టమన్నారా? కాదు కదా, అబ్దుల్ కరామ్ గారు, సోనియా గాంధీ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వచ్చారు. నిన్న చంద్రుడు గారు కూడా వెళ్ళడం జరిగింది, సీజే చంద్రుడు గారు కూడా, ఆయన కూడా కనుక్కొని డిక్లరేషన్ వాటికి సంబంధించినటువంటి వాటిని కనుక్కొనే ప్రాసెస్ కూడా ఫాలో అయ్యారని చెప్పి చెబుతా ఉన్నారు. అతను క్రిస్టియన్ అయినా హిందూ, హిందూ అతను హిందూ డిక్లరేషన్ సంబంధించి ఏమన్నా పూర్తి చేయాలా, ఒకవేళ ఏమైనా ఉన్నాయా తిరుమలలో సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన విచారణ జరిపించి ఏమి లేవన్నప్పుడు, ఆ దరిద్రుడు చెప్పండి చంద్రచూడ్ గారు ఎవరు? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి, ఆయన దేశంలో అత్యున్నత స్థానం ఆయన. అలాంటి వ్యక్తి అన్ని కనుక్కొని వచ్చారు అంటే, ఒక హిందూగా డిక్లరేషన్ గురించి అన్ని తెలుసుకుని వచ్చారు అంటే, నువ్వెంత, నీ బతుకెంత, నీ మీద ఉన్న కేసులు ఏంటి? ఒక్కటి మీ దగ్గర నుంచి నాకు ఒక సమాధానం కావాలండి. జగన్మోహన్ రెడ్డి అసలు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకుందంటారు? ఒకటి డిక్లరేషన్ సంబంధించా, ఇంకేదన్నా సెక్యూరిటీ ప్రాబ్లమ్సా, ఏమంటారు? ఒక రకంగా నువ్వు హిందువుల్ని మోసం చేసావు, క్రిస్టియన్స్ని మోసం చేసావు, నిన్ను మోసం చేసుకున్నావు. ఎలా మోసం చేశాడండి? క్రిస్టియన్స్ ఎలా మోసం చేశాడు? ఎలా మోసం చేశాను అని చెప్పి ఎన్నిసార్లు, 6 సార్లు 7 సార్లు నువ్వు హిందువుల దేవాలయాలకు వెళ్ళి హిందూ పూజలు చేయటం కానీ, సన్నాసుల్ని, వైజాగ్లో ఒక సన్నాసి ఉన్నాడు వాడి కాళ్ళు పట్టుకోవటం కానీ, ఎంతోమంది క్రిస్టియన్స్ కూడా చాలామంది చెప్పారు, ఎవరన్నా క్రిస్టియన్స్ సన్నాసులు కాళ్ళు పట్టుకుంటారా చెప్పండి? ఒక్క మాట అసలు వెళ్ళరు కదా వాళ్ళు, అసలు కాళ్ళు వాళ్ళ విధానాలకు సంబంధించి ఏదైతే క్రిస్టియన్ ఆచారంటే వాళ్ళు వాళ్ళు పాటించుకుంటారు. అది కాదండి, ఇక్కడ రెండు రకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఓ పక్క గుళ్ళకి వెళ్ళకపోతే ఒక ముఖ్యమంత్రి మీరు గుళ్ళకి వెళ్ళట్లేదు ఏంటని వేళ ఆరోపిస్తున్నారు. అవును, ఓ పక్క వెళ్తేనేమో క్రిస్టియన్ అయి ఉండి గుళ్ళకి వెళ్ళాలని ఆరోపిస్తున్నారు. మరి ఏం చేయాలి జగన్? ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, దేవాలయాలకు వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, అవును అవును, రాజకీయాలు చేయట్లేదా చెప్పండి? చేస్తారు. మరి నువ్వు అట్లా చేయడానికి ఏమి? అక్కడ నీ కులం ఏంది, నీ మతం ఏంది అని అడగల ఎవరు దేవాలయాల్లో.
డిక్లరేషన్ మీద దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని సంతకం పెట్టాలి అని చిన్న మాటే చెప్పింది. దానికోసమే కదా, అదొక్కటే కదా అడిగింది, ఇంకేమన్నా అడిగారా? అంటే ఇంకొక ఆరోపణ ఏమనిపిస్తుందా ఉందంటే, తిరుపతిలో ఏదో కొండ కింద అలిపిరి దగ్గర తిరుపతిలో చాలా మంది హైందత్వ నాయకులు, రాజకీయ నాయకులు కాదండి, హిందూ నాయకులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్రెడ్డిని అడ్డుకుంటాం కొండ మీదకి వెళ్ళకుండా అని చెప్పి నువ్వు చేసిన తప్పులకి అదే దానికి సంబంధించి బలంగా వ్యాఖ్యలు చేశారు. భయపడి ఆగిపోయాడా? ఏమో సంపేస్తారని భయపడ్డాడేమో, చంపేసిన ఆశ్చర్యం ఏం లేదు. నువ్వు చేసిన తప్పులు మావులు తప్ప అసలు ఈసారి వచ్చినట్టు అయితే దొమ్మి కేసులు కొట్టుకుపోయేది, మొత్తం చంపేసినా చంపే ఆశ్చర్యం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ రకంగా అరాచకాలు చేయాలో అన్ని చేసి కూడా ధైర్యంగా నువ్వు ఏం చేద్దామని వస్తున్నావు? తిరుపతిని సర్వనాశనం చేసి శాఖాహారులు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని అందులో లడ్డు క్రిస్టియన్స్ తినేవాళ్ళు ఉన్నారు, మైనారిటీస్ తినేవాళ్ళు ఉన్నారు, పందికి దూరంగా ఉండే వాళ్ళ చేత కూడా నువ్వు పంది కొవ్వుని తినిపించావు అంటే నిన్ను చంపటంలో కూడా పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. మొత్తానికి అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇద్దరు కొట్టుకుంటే కేసు అవుద్ది, ఏదో మంది కొట్టుకుంటే దుమ్మి కేసు అవుద్దని అట్లా అయిపోయాడు జగన్. నువ్వు చేసిన తప్పు అయిపోయిందంట, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడతావు, పంచభూతాల్లో కలిసిపోవచ్చు. ఇలాగే చేసి ఏడు కొండలు కాదు మూడు కొండలు అన్నాడు మీ అయ్య, మూడు మొక్కలు అయ్యాడు. వెంకటేశ్వరరావు స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా భూమి మీద బతికిన దాఖలాలు లేవు, అవి తెలుసుకుంటే మంచిది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం అదే అంటారు మీరైతే? మరి అంతే. ఓకే, డిక్లరేషన్ మీద ఏమని, దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని సంతకం పెట్టమన్నారు అంతే. నీ ఆస్తులే రాసి మనలా ఓకే సంతకం పెట్టడానికి ఎందుకు అంత బాధ? అంటే ఇక్కడ డిక్లరేషన్ సంబంధించి ఏదైతే డిక్లరేషన్ మీద సంతకం పెడతారో దాని ద్వారా ఆయన మతం కానీ ఆయన కులం కానీ ఏది మారదు, అయినప్పటికీ కూడా డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదన్న ఇది వస్తుంది. నీ కులం ఏమన్నా నీ మతం ఏమన్నా మారిద్దా? నిన్నేమన్నా చర్చికి వెళ్ళొద్దు, బైబిల్ చదవద్దు, అలాగేమన్నా పెట్టారా డిక్లరేషన్లో? అవి ఏం లేవు కదా. నాకు హిందువుల దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక్క సంతకం పెట్టమన్నారు అంతే. నిన్నేమి ఇప్పుడు చర్చికి వెళ్ళొద్దు ప్రార్థన చేయొద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇబ్బంది మరి ఇక్కడ? ఎందుకు వచ్చింది ఇబ్బంది మరి ఇప్పుడు మీరు చెప్పిన ఏమో ఏమో, బైబుల్ చదవడం మానుకోనక్కర్లేదు, చర్చికి పోవడం మానుకోకర్లేదు, మతం కులం ఏమి ఇబ్బంది రాదు, సంతకం పట్టేసి వెళ్ళి వచ్చేసి చూసుకోండి. ఇప్పుడు ఎటు తిరుమలకి వెళ్తున్నాడు కదా, తిరుమలకి వెళ్తే ఒకవేళ ఆయన నిజంగా క్రిస్టియన్ సంప్రదాయాలు పాటించే వ్యక్తి అయితే తిరుమలకి వెళ్తే లేని ఇబ్బంది, సంతకం పెడితే ఏమి ఇబ్బంది అండి? సంతకం పెడితే ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదా? అంటే సింగిల్గా వెళ్ళినప్పటికీ కూడా మరి ఆలయంలో అడుగు పెట్టాడు. ఒక్క మాట, ఒక్క మాట, తిరుపతి సెట్టింగ్ నువ్వు ఇంట్లో ఎందుకు వేసుకున్నావు చెప్పు. నీకు దేవుడి మీద నిజంగా నమ్మకం లేదంటున్నావు, అంటే హిందువులను అవమానించడానికే తిరుపతి సెట్టింగ్ వేసావా? గతంలో చాలాసార్లు గుడికి వెళ్ళాడుగా. మరి గుడికి వెళ్ళినోడు ఇప్పుడు ఎందుకు రాలేదు చెప్పు, ఇప్పుడు ఎందుకు రాలేదు చెప్పు, అప్పుడు వచ్చాను. భారతిరెడ్డి గారు ఉన్నారు కదా అప్పుడు, చెట్టుకు వచ్చారు మీరు గమనించారు లేదో? నేను రాను, చెట్టు వేస్తే భారతిరెడ్డి గారు వచ్చారు. అది ఇంట్లో కాబట్టి వచ్చింది. మా తల్లి ఐదేళ్లలో ఎప్పుడు జగన్ పక్కన కనిపించిన ఫోటో వాడు చూపి, తిరుపతికి ఎప్పుడన్నా భర్తతో పాటు వచ్చిందా మా తల్లి? రాలేదు. ఎందుకు రాలా? నువ్వు డిక్లరేషన్లో అక్కడ సంతకం పెట్టావు అంటే ఇంట్లో నీకు ఎడాకులు, గొడ్డలి నూరిన భారతి ఈ డైలాగులు కూడా వచ్చినాయి. అక్కడ సంతకం పెట్టాడు అంటే ఇంట్లో భారతిరెడ్డి గుడికి వెళ్ళప్పుడు ఏముందా డిక్లరేషన్ సంతకం పెడతాడు? కదిరి గొడ్డలి ఇంట్లోనే ఉందంట. పోలీసులు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళలే. అదే గొడ్డలి, అదే అదే గొడ్డలి, బాబాయిని నరికిన గొడ్డలి రోజు చూడందే టిఫిన్ అంట, ప్రార్థన చేయదంట, అన్నం తిందంట. మరి అలా మాట్లాడతారు? మరి ఏందండి, గొడ్డలే నూరుతున్న భారతి తమ్నే లేదు, పెట్టండి చూద్దాం అండి. ఖచ్చితంగా ఈ యొక్క డిక్లరేషన్ యోధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే
ఎప్పటికీ ఆయన పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎందుకు చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.